హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బ్రో. చాలామంది బిజినెస్ చేసేటప్పుడు క్లయింట్స్ని ఏ విధంగా డీల్ చేయాలనేటువంటి దాని మీద పెద్దగా మైండ్ని కూడా యూజ్ చేయరు. బట్ అదే పెద్ద బిజినెస్ పాయింట్ యాక్చువల్గా. ఒక బిజినెస్ పర్సన్ కానీ లేదంటే బిజినెస్ చేసేటప్పుడు కానీ క్లయింట్ని మైండ్లో పెట్టుకొని ఏ విధంగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలా ఫ్రెండ్స్ దగ్గర చూసినా కూడా ఇనీషియల్గా సార్, బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చాలామంది ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, ముందు క్లయింట్ ఏదైనా మీకు వర్క్ ఇచ్చారు, వర్క్ ఇచ్చేటప్పుడు కొంతమంది అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏం చేస్తారంటే పని అంతా మీరు చేసేయండి, తర్వాత మేము పేమెంట్ ఇస్తామంటారు. సపోజు ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అనుకోండి, అంటే ఎవరో మీకు కాల్ చేసి, నాగరాజ్ గారు మాకు ఒక 100 కెమెరాలు కావాలి, మీరు 100 కెమెరాలు ప్యాక్ చేసి ఆఫీస్కి తీసుకొచ్చేయండి, నేను మీకు డబ్బులు ఇస్తా అంటాడు. ఇది కరెక్టా కాదా అంటే ఇంచుమించుగా కరెక్ట్ కాదు. ఈ పద్ధతి అంటే మనం ఇంత లగేజ్ అంతా ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకొని నీట్గా డెలివరీ తీసుకెళ్ళిన తర్వాత అతను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంటే లేనలేస్ అతను మీకు మీద ఎంతో నమ్మకం ఉంటే తప్పించి, మీకు బాగా తెలిసినోడైతే తప్పించి. కొత్త క్లయింట్ ఎవరైనా ఫోన్ చేసి బాబు 100 కెమెరాలు తీసుకొచ్చేయండి, ఆఫీస్ రాగానే మీకు స్పాట్ పేమెంట్ చేస్తానంటాడు. ఇటువంటివి 90% అవాయిడ్ చేయాలి సార్. చాలా ఇలాంటి వాళ్ళు మార్కెట్లో కోకొల్లలు. అవును, వీళ్ళ పద్ధతి ఏంటంటే ఊరికే ముందు ప్రొడక్ట్ తీసుకుందాం తర్వాత పేమెంట్ కోసం తిప్పుదాం అనే విధంగా ఉంటారు. సో వీలైతే ఎప్పుడు కూడా 50% అడ్వాన్స్ తీసుకోండి. ఏ పని అయినా మీరు ప్రొడక్ట్ బిజినెస్ చేయండి, సర్వీస్ బిజినెస్ చేయండి, ప్రొడక్ట్ అయితే నాకు తెలిసి 100% క్యాష్ అండ్ క్యారీ పెట్టుకోవాలి సార్. 100% క్యాష్ అండ్ క్యారీ పెట్టుకోవచ్చు. బల్క్ సప్లై అనుకోండి పర్వాలేదు, ఒక 50% అడ్వాన్స్ తీసుకొని 50% బ్యాలెన్స్ పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా కంప్యూటర్ షాపులు కానీ, ఇప్పుడు మనం చెప్పినట్టు కెమెరాస్ కానీ బల్క్లో మీరు పర్చేస్ చేస్తారనుకోండి, 50% అడ్వాన్స్ ఇచ్చి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ 50 తీసుకోవచ్చు, పర్వాలేదు. బట్ 100% ముందే తీసుకోవడం మంచి ఆప్షన్. లేదు, మీరు సర్వీస్ బేస్డ్ బిజినెస్ చేస్తున్నప్పుడు మాలాగే ఎవరైనా వెబ్సైట్ డెవలప్మెంట్ యాప్ డెవలప్మెంట్ అనుకోండి, ఎవరైనా సుధీర్ ముందు మీరు వర్క్ చేసండి, మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను డబ్బులు ఇస్తానంటే దానికి ఏం చేయలేము. ఇలాంటి 2-3 దెబ్బలు మేము తిన్నాం మార్కెట్లో కొత్తల్లో. ఏమంటారు, ఆఫీస్కి వస్తారు, నీట్గా మాట్లాడతారు, అది ఇది చెప్తారు, లేదంటే వాళ్ళు ఆఫీస్కి తీసుకెళ్తారు, అది అది ఇది మొత్తం అంతా షోకేస్ చూపిస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తారంటే, సుధీర్ మీరు చేసేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీరు చేసేయండి డబ్బులు ఇచ్చేస్తాను. పని అంతా అయిపోద్ది. పని అంతా అయిపోయిన తర్వాత అది వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆ టైంలో వాళ్ళకి అనవసరం అనిపించవచ్చు, ఇంకో ఆలోచన రావచ్చు, సుధీర్ ఇప్పుడు కాదు తర్వాత చూద్దామంటే. మీరు ఇన్ని రోజులు పడిన టైం అంతా వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్, ఆ అప్లికేషన్ వేస్ట్ అయిపోతుంది. సో ఇలాంటివి 99% అవాయిడ్ చేసుకోవాలి మార్కెట్లో. వీలైతే 50% అడ్వాన్స్ తీసుకోండి ఇప్పుడు క్లయింట్ దగ్గర. ప్రొడక్ట్ అయితే 100% క్యాష్ అండ్ క్యారీ. ఇప్పుడు మీరు మనం ఒక షాప్కి వెళ్ళాం, ఇవాళ 50 ఇచ్చి రేపు 50 ఇస్తానంటే షాప్ వాడు మనల్ని వదలడు, ఖచ్చితంగా డబ్బులు పే చేసి రావాలి. మొబైల్ షాప్కి వెళ్ళాం, మొబైల్ 100% అమౌంట్ పే చేసి వస్తాం, లేదా ఈఎంఐ ఆప్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంతే తప్ప మనకు తెలిసినోడు కదా అని తెచ్చినా వాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళకి డైలీ క్రెడిట్ రన్ అయిపోవాలి. సో 90% అడ్వాన్స్ లేకుండా బిజినెస్లో ఎప్పుడు వర్కౌట్ చేయొద్దు. సెకండ్ థింగ్, క్లయింట్ అసలు ఎలా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో చాలా ఫేక్ క్లయింట్స్ ఉంటారు సార్. ఫేక్ ఇన్ ద సెన్స్ వాళ్ళ బిజినెస్ బాగుంటుంది, చాలా మంచి పోర్ట్ఫోలియో ఉంటుంది, టీవీలో అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, కానీ పెట్టాల్సిన చోట మాత్రం బాగా పెసినారని చూపిస్తారు. చాలా మంచి పోర్ట్ఫోలియో మీరు చూడండి, వాళ్ళ మార్కెట్లో చాలా మంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. అవును, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి, పోర్ట్ఫోలియో అంత బాగోదు. లేదండి ఆయన డబ్బులు ఇవ్వరు, లేదండి కన్స్ట్రక్షన్ కంపెనీ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు తిప్పుతారండి బాగా పేమెంట్స్కి, ఈ టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే జనాలు సిండికేట్ అవుతారు కదా, ఇంచుమించుగా తెలిసిపోతుంది ఫలానా క్లయింట్కి మీరు ఒక సర్వీసో లేదా ప్రొడక్టో ఇస్తున్నారంటే ముందే మనకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్తారు, లేదు బ్రదర్ ఆ క్లయింట్ మనకి ప్రాపర్గా పేమెంట్స్ ఇవ్వడం బాగా తిప్పిస్తాడని. అలాంటి వాటిలో అందరినీ మనం అవాయిడ్ చేసుకోవడం మంచిది. కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటారంటే, ఇందాక చెప్పినట్టు షోకేస్ నీట్గా బెంచ్ కార్ ఉంటుంది, మంచి ఆఫీస్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటుంది, పేమెంట్లు మాత్రం రావు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మార్కెట్లో, పేమెంట్ దగ్గర మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మనమే అనుకుంటున్నాం వీడికి ఏముందలే, బెంచ్ కార్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇంత పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాడు, వీడు మన పేమెంట్ ఎగ్గడెగ్గొడతాడులే, 2 లక్షలు 3 లక్షలకి ఏముందలే తీసుకొచ్చేద్దాం అనుకుంటారు. ఇవ్వరు, అలా ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు మార్కెట్లో. సో ఎప్పుడైనా క్లయింట్ వెరీ క్యాజువల్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ షోకేస్ చూపిస్తే, అంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు, తన గురించి తను ఎక్కువగా డబ్బా కొట్టుకుంటున్నాడు అంటే అటువంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎవరైతే విషయం మాట్లాడతారు, అంటే మీరు మాకు ఏ పని చేసిస్తారు, మేము మీకు ఏం చేసి ఇవ్వాలి, కొటేషన్ ఏంటి, కొటేషన్లో పాయింట్స్ ఏంటి, మాకు ఏ మెటీరియల్ కావాలి, దానికి ఎంత కాస్ట్ పడుతుంది, కాస్ట్ ఎంతవరకు తగ్గిస్తారు, నెగోషియేషన్ ఎవరైనా చేస్తే అలాంటి క్లయింట్స్తో హ్యాండిల్ చేయండి తప్పించి, ఈ బిల్డప్ అంతా చూపించి మేము మార్కెట్లో మేమే గొప్ప, మాకు డబ్బులు లైక్ ప్రొడక్ట్ సర్వీస్ అందించండి, మేము మా దగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామంటే ఇలాంటి క్లయింట్స్ని 100% అవాయిడ్ చేసుకోవాలి.
సో ఇట్లా ఇలా చాలా రకాల క్లయింట్స్ ఉంటారు. ఫోర్త్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్. ఫ్రెండ్ సర్కిల్లో కూడా 100% షిట్ కొట్టడం మంచిది బిజినెస్లో. ఎందుకంటే ఒక పాత సామెత ఉంది చూసారా, తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అని. అవును, బిజినెస్లో కూడా ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ వచ్చి మీకు ఏదైనా బిజినెస్ సర్వీస్ అడిగారు అనుకోండి, మీ దగ్గర నుంచి 5% 10% తగ్గించి ఇవ్వండి. అంతే తప్ప ఫ్రెండే కదా అని ఫ్రీగా చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్ దగ్గర నుంచి కూడా మీరు ఫ్రీగా తీసుకోవద్దు. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేషన్స్ ఉన్నప్పుడు 100% ఎక్కడికక్కడ అకౌంట్ పేల్ చేయడం చాలా మంచిది. అదర్వైజ్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లు అవి దెబ్బతింటూ ఉంటాయి. సో ఈ విధంగా క్లయింట్స్ని మనం హ్యాండిల్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి సార్. అండ్ నెట్వర్కింగ్ బాగా మెయింటైన్ చేయాలి. ఈరోజు క్లయింట్ మీ దగ్గరికి ఒక పేమెంట్ కోసం, లైక్ ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ పర్చేస్ చేయడానికి వచ్చారు, వన్స్ వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చిన తర్వాత మనం ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ మనం ఇస్తుంటాం, లేదా అందులో వర్క్లో ఏమైనా ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి అవి కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తే ప్రాబ్లం ఉండదు. లేదంటే క్లయింట్కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఈరోజు క్లయింట్కు ఎవరైనా వచ్చి సార్ డిజైన్ ఎందుకు కావాలంటే, సార్ డిజైన్కి ఇంత టైం తీసుకుంటుంది, దీనికి ఎంత ప్రొసీజర్ అవుతుంది, సో 2-3 రోజుల తర్వాత మాత్రమే మీకు డెలివరీ ఇవ్వగలం, నాకు అర్జెంట్గా కావాలన్నా అవ్వదు సార్, దానికైతే కొంత టైం తీసుకుంటుంది, ఆ టైం రెండరింగ్ అయిన తర్వాతనే నేను మీకు వర్క్ ఇవ్వగలను. ట్రాన్స్పరెంట్గా ఏది ఉంటే అది చెప్పడం మంచిది. లేదు సార్ ఈరోజు వీక్ ఆఫ్, లేదు ఈరోజు హాలిడే, మా స్టాఫ్ ఈరోజు ఎవరు రాలేదు, నేను మండే మీకు డెలివరీ చేసిస్తాను. అంతే తప్ప క్లయింట్ ఎక్కుతున్నాడు కదా అని మీరు స్టాఫ్ని కూడా హర్రీ చేయడం కరెక్ట్ కాదు. వీకెండ్స్ వదిలేయాలి, వర్క్ అవర్స్ చక్కగా చేసుకోవాలి. ఈ రకమైన స్టెప్స్ కనుక మనం ఫాలో అయ్యామనుకోండి క్లయింట్స్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇవన్నీ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో దెబ్బతినడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక 5,000 10,000 ఓకే ఎఫోర్డ్ చేయగలరు. ఇప్పుడు ఒక పెద్ద ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి ఎవ్రీ దివాళీకి దసరాకి కొన్ని బల్క్లో గిఫ్ట్స్ కొంటారు, వాళ్ళు వేలల్లో కొంటారు, లక్షల్లో కొంటారు. చిన్న పెన్ డ్రైవ్ లాంటిది ఏదో అనుకుందాం, అలాంటి ఆర్డర్ ఏదైనా వచ్చింది అనుకోండి, మీరు ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అంత పెట్టుకోలేరు, అలాగని ఆర్డర్ వదిలేలేము. వాళ్ళు ఏమంటారు, ముందు మేము తీసుకుంటాం తర్వాత మీకు పేమెంట్ ఇస్తామని 3-4 నెలలు తిప్పుతారు. మీరు ఎక్కడో అప్పు చేసి తెస్తారు, ఒకవేళ పెడదాం అనుకున్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు, ఒకవేళ పేమెంట్ వచ్చేస్తే లక్కీగా 4 నెలలలోపు మీకు వచ్చే ప్రాఫిట్ ఇంట్రెస్ట్ రూపంలో పోతుంది. అందుకే ఎక్కడిదక్కడ క్యాష్ అండ్ క్యారీ చేయడం చాలా బెస్ట్ బిజినెస్. నా దగ్గర సర్వీస్ ఉంది సార్, 50% అడ్వాన్స్ అండి, పని చేసిస్తాను, బ్యాలెన్స్ ఇచ్చేయండి. ప్రొడక్ట్ ఉంది సార్, పేమెంట్ ఇచ్చేయండి, ఐటెం పంపించేస్తాను. ఈ 2 రూల్స్ ఫాలో అవడం 99% మంచిది. బట్ చాలామంది మార్కెట్లో ఏమంటారంటే, లేదు బ్రదరు మా బిజినెస్కి క్యాష్ అండ్ క్యారీ వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి, క్రెడిట్ ఇవ్వకపోతే బయ్యర్ కొండ అని చెప్పి. ఇప్పుడు మీకు మార్కెట్లో 100 షాపులు ఉంటాయి సార్, 100 షాపులు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఏం చేస్తాడు? అవును, బిజినెస్ చేసేవాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, చాలా మట్టుకు క్రెడిట్ సిస్టమ్ నడుస్తుంది అందులో. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎవరూ క్రెడిట్ ఇవ్వలేదు, అందరూ ఒక మాస మట్టుకు నిలబడ్డారు అనుకోండి, స్పాట్ పేమెంట్లు వచ్చేస్తాయి కదా ఎక్కడికక్కడ. మీరు ఆన్లైన్లో కొనే ఐటెం మీకు క్రెడిట్ రాదు, రిటైల్ స్టోర్కి వెళ్ళి కొనే ఐటెం మీకు క్రెడిట్ రాదు. బట్ వెండర్స్, చిన్న చిన్న హార్డ్వేర్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు, ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ, వాట్ ఎవర్ సో కాల్డ్ బిజినెస్, కొన్ని బిజినెస్లో క్రెడిట్ నడుస్తుంది. నడిచేటప్పుడు కొంచెం సోఫిస్టికేటెడ్, మీకు లాస్ రాకుండా ఉండాలని ఈ ఎజెండా పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ మీరు 15-20 ఏళ్ళు బిజినెస్లోకి ఈ లాజిక్స్ మీకు వర్తించవు. ఎందుకంటే మీకు తెలుసు మార్కెట్లో గుడ్ పర్సన్ ఎవరు, బ్యాడ్ పర్సన్ ఎవరు, ఎవరు క్రెడిట్ ఇస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఎవరు క్రెడిట్ ఇస్తే డబ్బులు ఇవ్వు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీరు కొత్తగా బిజినెస్ చేస్తే ఈ లాజిక్స్ ఫాలో అవ్వండి. కొత్తగా చేసే వాళ్ళకి ఈ పాయింట్స్ 100% వర్తిస్తాయి. సో ఆ క్లయింట్ దగ్గర నుంచి మనం నిక్కచ్చిగా ఉండడం, కొంచెం ట్రాన్స్పరెన్సీ, ఫాల్స్ ప్రామిస్ లేకుండా వర్క్ ఫినిష్ చేసి ఉండడం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేసామనుకోండి ఎలా ఉంటే అలా వర్క్ స్టేటస్, దాని తాలూకు ఇష్యూస్ ఉండవు, మీకు బిజినెస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎలా అండి, చాలామందికి వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలని ఉంటుంది, మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలని ఉంటుంది సార్, మీ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయి వాళ్ళకి? నైస్ సార్, మీరు అడిగినట్టు ఎవరైనా సరే బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకుంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి సార్. అయితే మనకున్న టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వీఆర్ గుడ్ విత్ డిజైనింగ్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, యాడ్ క్యాంపెయిన్స్, ప్రమోషన్స్, సేల్స్, లీడ్ జనరేషన్లో కూడా వీఆర్ ఎక్స్పర్ట్స్. సపోజ్ మీ బిజినెస్కి సేల్స్ కావాలి, డైరెక్ట్గా మేము సేల్స్ చేసి పెడతాం. లేదు మీ ప్రమోషన్కి, మీ బిజినెస్కి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్స్ కావాలి, మనం చేసి పెడదాం, ఏం ఇష్యూ లేదు. లేదు ఈ యూట్యూబ్లోని ఫేస్బుక్లోని బాగా ప్రమోట్ చేయాలి, అందులోనే చేసి పెడదాం. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూఆర్ హ్యావింగ్, వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అసలు స్టార్టప్స్ బిజినెస్లో స్టార్టింగ్లోనే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. లేదు నాకు ఒక ఐడియా ఉంది, చాలా రోజుల నుంచి చేయదలుచుకోలేకపోతున్నాను, లేదా మాకు ఒక ప్రాబ్లం ఉంది దాన్ని చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకు రెగ్యులర్గా కన్సల్టేషన్ కాల్స్ కానీ మీటింగ్ పీపుల్ వస్తుంటారు కదా, రైస్ మిల్స్ అని, ఇండివిజువల్ బిజినెస్లు అని, ఆయిల్ మిల్స్ అని, కన్స్ట్రక్షన్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీలే. ఛాలెంజ్ ఎక్కడ అంటే, మీ సార్ అంతా బాగుంది, మేము ఇక్కడ చేయలేకపోతున్నాం, ఇది మాకు అంత డెడికేషన్ ఉండట్లేదు, సో మాకు ఈ పని చేసి పెట్టండి.
సో ఆ రకంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన బిజినెస్ సొల్యూషన్ ఏంటో ఎగ్జాక్ట్గా అది మనం ఇవ్వడానికి 100% ట్రై చేస్తాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ 1-to-1 చేస్తూ ఉంటాం, లేదంటే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాం. ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్లో అయినా పీపుల్ మనల్ని అటెండ్ మన దగ్గరకు వచ్చి వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ అవి చెప్పి మన దగ్గర గైడ్లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా 2 డేస్ ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ వర్క్షాప్లో తీసుకొని అక్కడి నుంచి అయినా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఏ రకంగా అయినా సరే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్కైనా రావచ్చు, లేదా వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు బిజినెస్ ప్రాక్టీస్ చెయ్యాలంటే ఈ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మీరు డైలీ కన్సిస్టెంట్గా దాని మీద వర్కౌట్ చేశారనుకోండి, ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఒకవేళ ఎవరైనా ఒక క్లయింట్ వచ్చారనుకోండి, నేను 30 డేస్కి వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాను, 1 ఇది చేయండి, 2 నాకు రిజల్ట్ చూపించండి, 3 రిజల్ట్ చూపించండి. సో కొంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వచ్చేసరికి వాళ్ళకి కూడా బిజినెస్ అనేది అలవాటు అవుతుంది. ఏదో నామకే వాస్తే ఆఫీస్ ఓపెన్ చేస్తాం, ఇన్వెస్ట్ చేస్తాం, క్లయింట్ కోసం వెతికేసామంటే సరిపోదు. కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ తెలియాలి కాబట్టి ఆ గ్రౌండ్ రియాలిటీస్ నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళ చేత వర్కౌట్ చేయిస్తాను కాబట్టి బిజినెస్ అనేది ఇంకొంచెం సులభం అవుతుంది. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదన్న వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదు మీ బిజినెస్ 10 మందికి తెలియచేయాలనుకుంటున్నారా, లేదు మీ బిజినెస్కి సంబంధించినటువంటి విషయాల్లో మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ వాటికి సంబంధించింది ఏ విధంగా వెళ్ళొచ్చు, ఎలా మీకుండేటువంటి టర్న్ ఓవర్ డబుల్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన మీలో కనుకుంటే, మీ బిజినెస్ని మీరు 10 మందికి తెలియచేయాలనుకుంటే, సుధీర్ వర్మ గారితో కలిసి మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఎటువంటి బిజినెస్ సంబంధించినటువంటి ఐడియాస్ కొత్త ఐడియాస్ కావాలనుకుంటే, సో 500 బిజినెస్ ఐడియాస్ ఉండేటువంటి బుక్ అయితే మన సుధీర్ వర్మ గారి దగ్గర ఉంది. సో అది మీకు కావాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఆ వర్క్షాప్స్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా ఎవ్రీ వీక్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదు 1-on-1 సెషన్ ఉంటుంది, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు, లేదంటే మీ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక గైడెన్స్, ఒక మెంటర్ అండ్ దాంతోపాటు ఒక బిజినెస్ కోచ్ మీకు అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.